ఏరకండి, ఎంతసేపు నన్ను పొగుడుటకే సరిపోతుంది కానీ ఇంతకు మీరు వెళ్ళిన పని వచ్చిన పని ఏమైందో డబ్బు గురించే కదా. మీ అమ్మకి నీకు నన్ను చూస్తే ఎప్పుడు డబ్బే జ్ఞాపకం వస్తుంది. అదేంటండి బాబు, డబ్బు లేకపోతే బ్రతకడం ఎలా అండి? కానీ నిన్ను చూస్తే
ఇకనేమి ఎప్పటి పాఠమే దిగినది. మరొక విశేషం, ఇది వరకు రేపు 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 అని అనేవారు, ఆ రేపు రెండు త్రోపలు తగిలించి సరిపెట్టారు అంతే కదా. కాదు కాదు, నా మాట కనబడుకు, అప్పుడు నువ్వు తోచిందంటే బాగుంటుంది. ఇంతవరకు ఇదిగోను మనం చెప్పే తుండ్ర ఈ కూడ పుట్టి చేసి చూపుతున్నాడు. ఇకనేమి అందరు మరి ఒక తుంటరిని ఆహ్వానించినారు, ఆ తుంటరి కొన్ని రేపులు కడిగి రావడానికి దాని తొంట చేయి చూపుడు. మీరు ఆ తొంట చేతులన్నీ తెచ్చి మా ఇంట్లో తోరణకు వచ్చారు అంతేనా. చొచ్చా, నా మాట శాంతముగా వెనక మండిపడితే నేను మాత్రం ఏమి చెప్పమని చెప్తాను. తిరు చిరాకు మాను, నేను చెప్పినది చూడండి. ఇక్కడ 20 దినముల నుండి విని 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 ప్రతి దినము మా అమ్మ గారితో పడలేక చచ్చిపోతా. మధ్యాహ్నం మీరు వెళ్ళేది మొదలు నేను కనుక భరించింది కానీ మరొక పైన చెప్పంతో పాపం చూడండి. శంకరం గారు, ఇంకా మీతో మీతో పడలేనంటే పడలేను. ఇంతతో మీ దారి మీది నా Oh,
ఆ